యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సరే అమ్మా, ఇప్పుడు ఏంటి ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి, మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? నేను అడిగేది ఇప్పుడు నా మనవలకు న్యాయం కావాలి మేడం. ఏం న్యాయం? నా మనవలకు తండ్రి కావాలి మేడం. మీ పిల్లలకి ఇంత చిన్న పిల్లలు, ఇప్పుడు వాడు ఏదో మైకం కమ్మి మట్టలో పడి వాడు అట్లా పోతే ఇప్పుడు పిల్లలు భారే ఏం కావాలి మేడం? ఏం చేస్తా? సరే కన్నతల్లి కాదమ్మా, కన్నతన్న తల్లిని వదిలేసిన రోజు నీకు ఈ కోసం గుర్తు రాలేదా? ఏమో మేడం, ఇంకా ఏం చేస్తా మేడం? నేను నా దగ్గర డబ్బు లేదు, పత్తి లేదు, బలగం లేదు. సరే చెప్తానమ్మా గంగమ్మ, వినండి ఒకసారి. మీరు కాసేపు సైలెంట్ ఉండనమ్మా, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా. మీరు మంచివాళ్ళు, మంచి మనసుతో ఆలోచిస్తున్నారు. నీ మనవాళ్ళకి తండ్రి ఉండాలి, నీ కొడుకు మారాలి, ఆ అక్రమ సంబంధం అమ్మాయిని వదిలేసి కోడలతో హ్యాపీగా ఉండాలి అని. అలా అని నువ్వు అనుకోవడం వరకు బాగానే ఉంది. ఎప్పుడు నీ కొడుకు నీ మాట వింటే చెంపల పగల కొట్టి ఎవత్రా అది అని జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్ళి కోడల దగ్గర కూర్చోబెడతావు. కోడలకి నీ వాల్యూ తెలియదు, కోడల తల్లిదండ్రులకి నీ వాల్యూ తెలియదు. 10 ఏళ్ల నుంచి నిన్ను ఆల్రెడీ దూరంగానే ఉంచారు. ఎప్పుడో పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళ కంటే తక్కువ టైంలో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. గట్టిగా మాట్లాడితే 3-4 టైమ్స్ కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అంటే నిన్ను ఒక బయట అమ్మాయి కంటే తక్కువగా చూస్తున్న సందర్భాల్లో కూడా నువ్వు మనవాళ్ళకి తండ్రి ఉండాలి అని నువ్వు ఆలోచించడం వరకు బాగానే ఉంది. కానీ దీని నీ కంట్రోల్లో లేని టాపిక్, నీ చేతిలో లేని ఇష్యూ, అర్థమవుతుందా? ఇలా భర్తని కంట్రోల్ పెట్టుకోవడం కానీ, భర్త కోసం పోరాడటం కానీ, భర్తను మార్చుకోవడం కానీ చేయాల్సిన పని నీ కోడలది. పిల్లలకి తండ్రి ఉంచుకోవాలా అవసరం లేదా అని ఆలోచించాల్సింది మీ కోడలు. మీ కోడలకి ఇష్టం లేకుండా, మీ కోడలు ప్రయత్నం లేకుండా నువ్వు నీ కొడుకుని మార్చి, అరే బాబు ఈ అమ్మాయిని కట్ చేసేద్దాము, ఇప్పుడు వెళ్ళి కోడలు పిల్లలతో ఉండు, పిల్లలకి తండ్రి అవసరం రా అంటే, అమ్మ ఓకే అమ్మ నన్ను క్షమించు అని మీ అబ్బాయిని కాలు పట్టుకొని నువ్వు చెప్పినట్టు వింటాను అన్నా, మీ కోడలు యాక్సెప్ట్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. మీ కోడలకే భర్తని మార్చుకోవడం ఓపిక లేదు, భర్త చేస్తున్న తప్పును పాయింట్అవుట్ చేసే అంత తెలివి లేదు, స్వార్థంగా ఆలోచించి ఆవిడ గొయ్యి ఆవిడ తీసుకుంది. ఇప్పుడు భర్త మారి వచ్చినా తీసుకుంటుందో లేదో తెలియదు. ఒకవేళ మారొచ్చి తీసుకుంటే హ్యాపీ. ఎప్పుడు మారాలి మీ అబ్బాయి? ఎందుకు మారుతాడు? 7 ఏళ్ళు వాళ్ళ మాట విన్నాడు, ఇప్పుడు 2 పిల్లల్ని కన్నాడు, ఎదురు ఇంట్లోకి వచ్చిన పని అమ్మాయితో ప్రొసీడింగ్స్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా, నువ్వు ఆలోచిస్తూ బాధపడుతున్నదంతా అపాత్ర దానం కింద లెక్క. నువ్వు చేస్తున్న ఏ పోరాటం, నువ్వు ఈ పాయింట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ అబ్బాయిని మారుద్దామని ప్రయత్నించినా, మీ కోడలకి కౌన్సిలింగ్ ఇద్దామని ప్రయత్నించినా, నువ్వే వెనకుండి డ్రామా నడిపిస్తున్నావో అంటది మీ కోడలు. రేపొద్దుట మీ అబ్బాయిని యాక్సెప్ట్ చెయ్యకపోగా, ఎందుకంటే మీ అబ్బాయి అట్లాగా మారడు, 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, లేకపోతే అక్రమ సంబంధం దగ్గర పిల్లలు కానీ, వీళ్ళతో ఏం టార్చర్ పడ్డాడో నీకు తెలియదు కదా. ఈవిడ భర్త వాల్యూ ఈవిడకి అర్థం కాల. అమ్మతో కట్ చేయించేసింది, కష్టపడి పోషించిన. అసలు యాక్చువల్గా ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నీ కోడలు మాట్లాడాలి. మీ అమ్మకి ఇన్ని కష్టాలు పడితే, మీ అమ్మ నిన్ను పోషించి ఈ రకంగా నీకు ఒక మంచి జాబ్ తెప్పించి పెట్టింది, ఆవిడతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, కానీ నెల నెలకి ఇదిగో ఇంత పంపిద్దాం, మన బాధ్యత, ఆవిడ ఏడుపు మనకొద్దు అని ఆవిడ ఆలోచించుంటే ఒక కరెక్ట్ స్త్రీగా ఆలోచించినట్టు. నేనేమి అమ్మ అతను అపరూపంగా చూసుకో తల్లి అని కూడా అనట్ల, ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ 2 రిలేషన్స్ కలిసి ఉండడం జరిగే పని కాదు. నువ్వేమన్నా కొడుకు దగ్గర బలవంతంగా ఉంటానంటున్నావా? నువ్వు ఆల్రెడీ సొసైటీ చూసిన మంచి వ్యక్తివు కాబట్టి, సరే అమ్మ మీ వరకు మీరు హ్యాపీగా ఉండండి, నాకు హెల్త్ బాగోపోతే చూసుకో తల్లి, నీకే అవసరం ఉన్నా ఓ చుట్టంగా నేను వచ్చి చూస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కదా చుట్టంగా వస్తాను అని ఆ రిలేషన్స్ కనీసం ర్యాపో మెయింటైన్ చేస్తే పోనీలే అని నీ కోడలకి ఈరోజు నువ్వు చేసే సహాయం ఉపయోగపడేది, ఆవిడ అర్థం చేసుకునేది. ఆ రిలేషన్ మీ మధ్య లేదు, నిన్ను పూర్తిగా కట్ చేసింది. నువ్వు లోక్ అదాలత్కి వెళ్ళి కేసు వేసుకుంటే తప్ప నీకు అని అలా మెయింటెనెన్స్ వచ్చేది కాదు. అది తిన్నగా ఇవ్వనివ్వలేదు. ఈ క్రూయాలిటీలన్నీ నీ మీదే ఇంత చూపించింది అంటే, రెగ్యులర్గా ఉన్న భర్త మీద ఎన్ని నడిచినాయో మనకు తెలియదు కదా. మీ అబ్బాయి ఏం ఒళ్ళు కొవ్వెక్కి పక్క ఇంట్లో పని అమ్మాయితో వెళ్ళిపోవాల్సిన హీనమైన స్టేజ్లో లేడు. గవర్నమెంట్ జాబ్, అబ్బాయికి తెలుసు అతను చేసే మిస్టేక్ వల్ల జాబ్ పోవచ్చు, జీవితం పోవచ్చు, అది నాశనం చేసుకోవడానికి కూడా మీ అబ్బాయి రెడీ అవుతున్నాడు అంటే అతనికి ఎంత నరకం చూపించారు? అర్థమవుతుందా మీకు? ఒకటే చెప్తున్నాడు మేడం, ఎప్పుడైనా కానీ నా దగ్గర అంటే ఉండదు. ఆ విషయాల్లో ఎన్నోసార్లు గొడవ పడినాం, నాకు అదంటే ఇష్టం ఉండదు, భార్య పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు అంటే ఎన్నోసార్లు గొడవలు పడినాము. మా ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత. అమ్మ ఒక్క నిమిషం వినండి, నేనైతే దగ్గర చూడలేదు మేడం వాడు చెప్పడం. ఎందుకు ఒక్క నిమిషం అదే వినండి అమ్మా,
ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటానంటే భూప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళిద్దరు కూర్చొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డిస్కషన్ పెట్టుకొని దానికోసం ఏం చేయాలనేది చూడాలి. లేదా అదే ఇంపార్టెంట్ అయితే మీ అబ్బాయికి లీగల్గా ఆ పాయింట్ మీద లీగల్ సజెషన్స్ తీసుకోవాలి. అంతేగాని ఇట్లా అడ్డదారి తొక్కితే మీ కోడలేసే కేసులకి రేపొద్దుట ఎవడ రెస్పాన్సిబిలిటీ? జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతాడు? ఆ ఉంచుకున్న అమ్మాయి తిరుగుద్దా లేకపోతే నువ్వు తిరుగుతావా? ఎందుకంటే మీ అబ్బాయి ఒక్కడి మీద కేసేయరు, నీ పేరు కూడా కలుపుతారు. ఆ అబ్బాయిని ఇంకా హింసించాలంటే నీ పేరు కలపాల్సిందే. అర్థమవుతుందా? ఉన్నా లేకపోయినా ఇంతే, నువ్వు లేవు, నీకు సంబంధం లేదని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈవిడ మాత్రం ఫాల్స్గా అనేస్తుంది కదా, నిజానిజాలు ఏంటని. ఇప్పుడు ఇదంటే ఇమీడియట్గా నీతో మాట్లాడుతున్నాను కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. జడ్జి గారు మాట్లాడరుగా, జడ్జి కోర్టులో మాట్లాడతారు. ఇప్పుడు కేసు నీ అవకాశం, నీ ఎవిడెన్స్ వచ్చినప్పుడే నీ విషయం ఏంటని కోర్టుకు తెలుస్తుంది. అప్పటిదాకా నీ పేరు గుంపులో గోవిందలాగా నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మీ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ అబ్బాయి ఆవిడతో వెళ్తాడా పిల్లల కోసం అంటే, తండ్రి పిల్లలు ఎప్పటికీ విడిపోరమ్మా, మీరు ఆ విషయం మీద కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలకి తండ్రి ఉండాలి అని ఆలోచించాల్సింది మీ కోడలు మాత్రమే. మీరు ఆలోచించటం కుదరదు. మీకు సంబంధం లేని టాపిక్ ఒక రకంగా మీ కోడలు కేసులు వేసుకుంటే కేసులకి ఆవిడకి సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఆవిడ ఆల్రెడీ మీ అబ్బాయితో పాటు నీ మీద కూడా కేసు వేస్తుంది. అవును తప్పే, ఆ తప్పుకు రీజన్స్ ఏంటో మీ అబ్బాయి దగ్గర ఉన్నాయి, నీకు తెలియదు కదా ఏం జరిగిందని. ఒక రీజన్ చెప్పాడు అందులో, అమ్మ మా మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, నాకు వేరే ఆప్షన్ లేక నేను ఈ అమ్మాయిని ఉంచుకున్నాను అని. అది వాళ్ళిద్దరూ చూసుకుంటారు. ఒకవేళ నీ పేరు ఇంక్లూడ్ అయినా పోలీస్ స్టేషన్లో, నువ్వు ఇప్పుడు మాకేది చెప్పావో అదే చెప్పు. బాబు ఆ అమ్మాయిని కట్ చేసి మా అబ్బాయికి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేలాగా చూడండి. పిల్లలకి తల్లిదండ్రి ఉంటారు. లేదా కోర్టులో అంటే అమ్మాయి మార్చుకోవడానికి ఓపిక లేనప్పుడు నేను మార్చే ఉపయోగం లేదు కదా, కోర్టులో ఏం జరిగితే అది జరగనివ్వండి. మీరు టెన్షన్ తీసుకోవద్దు, మీకు సంబంధం లేని టాపిక్. ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నది మీ అబ్బాయి, ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నది మీ కోడలు, వాళ్ళ ప్రాబ్లం అంతే. భూప్రపంచంలో ఎవరు ఈ ప్రాబ్లం కోసం హడావుడి పడిపోవడం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం ఉండి మీ కోడలు నీ హెల్ప్ అడిగినప్పుడు మీ కోడల వైపు ఉండి నువ్వు సపోర్ట్ చేయి. నీ హెల్ప్ అడగకుండా మీ అబ్బాయితో పాటు నీ కేసు వేసిందనుకో, కోడల విషయం పక్కన పెట్టేసి మీ అబ్బాయికి సపోర్ట్ చేసుకో. అబ్బాయి తప్పే చేశాడో నిజమే చేశాడో కోర్టులో చూసుకుంటారు. నీ పని ఏంటి ఆ టైంకి కోర్టుకి వెళ్ళడం, నీ అవసరం లేకపోతే వెళ్లకుండా ఉండడం, ఇంతే నీకున్న పని. ఊళ్ళో ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నేను ఎత్తి మీద వేసుకో మాకు. కాదు మేడం, ఇప్పుడు ఆ పాప అట్లా కేసు అవి పెట్టాలంటే కూడా మా పరువు పోతుంది, మా మర్యాద పోతుందని ఇంతవరకు పెట్టని మాకు వదిలే. నీకెందుకమ్మా అంటున్నా, కేసు పెట్టకపోతే సంతోషం, కేసు పెడితే మీ అబ్బాయి ఆవిడ చూసుకుంటారు. ఈ టాపిక్ లో నువ్వు ఏమీ చేయలేవు, నువ్వేదన్నా చేస్తే నీ మీదకి వస్తుందమ్మా అంటున్నా. నువ్వు మంచికి పోతే చెడు ఎదురవుతుంది. నీ పిల్లోడికి ఇక్కడ జరిగే పెద్ద అన్యాయం ఏమీ లేదు. ఆ అబ్బాయికి అన్యాయం ఆల్రెడీ నీ కోడలే చేసింది, నడవనివ్వండి. ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. నీకు భర్త పిల్లలకి తండ్రి లేడు కాబట్టి ఇంకొక స్త్రీ బాధపడకూడదండి అంటే ఆ స్త్రీ రియలైజ్ అవ్వాలి కదా మా అత్త మంచిది అని. మా అత్త నాకు సపోర్ట్ చేయనివ్వండి అని ఆ స్త్రీ రియలైజ్ అయ్యి నిన్ను పక్కన పెట్టుకుంటే కనీసం నువ్వు బాధపడి రిస్క్ తీసుకున్నా బాగుంటుంది. ఆవిడకి నీ వాల్యూ తెలియదు. వాల్యూ తెలియని ఆవిడ కోసం నువ్వు ఇంత తాపత్రయ పడకు. దీనివల్ల లాస్ ఎక్కువ ఉంది నీకు. నీ కొడుకు ఏమి ఉపయోగం జరగకపోగా, నీ కోడలకి ఎటువంటి ఉపయోగం జరగకపోగా, నీ చేతిలో లేని నీకు లేని హక్కులు బాధ్యతల విషయంలో నువ్వు ఓవర్గా ఇన్వాల్వ్ అయితే నీ గొయ్య మళ్ళీ నువ్వు తవ్వుకున్నది అనువవుతావు. సైలెంట్ ఉండమ్మా, వస్తే ఎవరికైనా ఒక పూట తిండి పెట్టు, లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటుండు. ఖచ్చితంగా అమ్మా, మీరు ఆల్రెడీ లోక్ అదాలత్కి వెళ్ళాను అంటున్నారు కదా, మేము ఇప్పుడు ఫోన్ చేసి ఇవ్వండి అన్నా కూడా అతనేమి ఇవ్వడు. మీరు పోలీస్ స్టేషన్కి కానీ లేదా లోక్ అదాలత్కి కానీ వెళ్ళి బాబు ఇది పరిస్థితి అని మీరు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే కూతురు దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు, కొడుకు దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు. కానీ కూతురు ఆల్రెడీ ఏం జాబు చేయట్లేదు కాబట్టి అమ్మాయి దగ్గర అడగడం దండగా. కొడుకు విషయానికి వచ్చేసరికి అతని దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ఆయనే అప్పులు పాలైపోయాడు. రాను ఏమన్నా చేసుకోండి అన్నప్పుడు నువ్వు ఇమీడియట్ గా మెయింటెనెన్స్ కేసు వేయించుకో అమ్మా లాయర్ చేత. ఎందుకంటే రన్ అవుతుందా మేడం?
ఫ్యామిలీ కోర్ట్ లో వేసింటే వాళ్ళు 3 సంవత్సరాలు అయింది మేడం వేస్తుంటే రిటర్న్ వస్తుంది మేడం, అంటే లోక్ అదాలత్లో అయిపోయిన దాన్ని మేము తీసుకోము ఇంకా. మేడం మేడం ఒక్క నిమిషం, లోక్ అదాలత్లో అయిపోయింది తీసుకోము అని అనటానికి కుదరదు. లోక్ అదాలత్కి సెటిల్మెంట్కి దీనికి సంబంధం లేదు. అర్థమవుతుందా? మీరు లోక్ అదాలత్లో జరిగింది దాన్ని పెంచండి అని వేస్తున్నారు, అది రాంగ్. లోక్ అదాలత్ ఆర్డర్ మీద కోర్టుకి రావడం కుదరదు. మీరు మెయింటెనెన్స్ కేసు విడిగా వేసుకోవాలి. మీరు ప్రతిసారి ఆ లోక్ అదాలత్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి అని వేస్తున్నారు. లోక్ అదాలత్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే రైట్స్ కోర్టుకి లేవు. మీరు లోక్ అదాలత్ అంటే పెద్ద మనుషులు ఒక ఆర్డర్ చేశారనుకోండి, మీరు పెద్ద టీవీ షోకి వచ్చారు, మీ అబ్బాయిని పిలిపించి నేను ఒక ఆర్డర్ చేసి అమ్మ మీరు నెలలో 5,000 ఇవ్వండి అన్నాను, ఇది టీవీ షో వరకే. మీ అబ్బాయి భయపడ్డాడు, టీవీ షోకి వచ్చాడు, సెటిల్మెంట్ అయ్యింది. ఒకవేళ ఈ ఆర్డర్ అతను ఒబే అవ్వలేదనుకోండి, మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలి. కానీ ఇట్లా రమ్య గారి దగ్గర టీవీ షోలో యాక్సెప్ట్ చేశాడండి, ఇదిగోండి బాండ్ పేపర్ రాసి ఇచ్చారు, ఇది ఇంప్లిమెంట్ చేయండి అనే రైట్స్ మనకి లేవు. ఇది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అంతే. అంటే మీరు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నది మీకు ఒక ఎవిడెన్స్ డాక్యుమెంటు, ఇదిగోండి ఫలానా అప్పుడు 5,000 ఇస్తానని ఒప్పుకున్నాడు, అది ప్రాపర్గా ఇవ్వలా, మీరైనా ఇప్పించండి. అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు మీ లాయర్ చేత మెయింటెనెన్స్ కేసు వేయించుకోండి అమ్మ ఫ్రెష్గా. అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడగండి, నెల నెల నీకు ఒక 20,000 కావాలని. మెయిన్ కేసులో 30,000 అడుగు, ఇంటీరియర్ మెయింటెనెన్స్ 20,000 అడుగు. ఇలా అడగడం వల్ల నీకు మెయింటెనెన్స్ వస్తుంది, అలాగే నీ కోడలు ఏదైనా ఫాల్స్ కేసు వేస్తే ఆల్రెడీ కొడుక్కే అమ్మకే పడట్లేదు, గోంగూర నువ్వు చేసే పని ఏంటమ్మా అంటారు. అంటే నీకు వాళ్ళ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చాలా యూస్ఫుల్ అవుతుంది. సరేనా? లాయర్ ద్వారా మెయింటెనెన్స్ కేసు ఫ్రెష్గా వేసుకోండి, లోక్ అదాలత్ ఆర్డర్ పక్కన పెట్టేయండి అమ్మా, అది ఒక డాక్యుమెంట్ మాత్రమే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. గంగమ్మ గారు విన్నారు కదా మేడం చెప్పింది, కొన్నాళ్ళు ఈ కేసులు అట్లా ఇట్లా ఎటువంటి పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఉండి మేడం చెప్పినట్టు ఆ మెయింటెనెన్స్ కేసు పెట్టుకోండి. ఓకే అండి. ఆవిడ మాటల్లో ఎంత బాధపడిందో మేడం, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ట్రబుల్స్, పిల్లల ట్రబుల్స్, ఇప్పుడు కూడా మనశ్శాంతి లేని, అసలు మగవాళ్ళ చేతిలో పూర్తిగా సర్వనాశనమైన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆవిడ గంగమ్మ గారే అనుకోవాలి మనం. ఎంత బాధ, ఎందుకంటే తల్లి తండ్రి దగ్గర నుంచి పెద్దగా లేదు, భర్త దగ్గర నుంచి సరిగ్గా లేదు, ఇప్పుడు కొడుకు దగ్గర నుంచి కూడా ఏమీ లేకుండా ఇండివిజువల్గా బతకాల్సిన పని. అందుకే చాలామందికి మనం చెప్తామండి, స్త్రీలు ఈ రోజున బంధాలు నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు ఎవరిని చూడరు, ఒక డబ్బు ఉంటే 90% సమస్యల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చక్కటి పరిష్కారం ఇచ్చారు మేడం, థ్యాంక్ యూ సో మచ్.